రైట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో చంద్రబాబు మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం 5 కోట్ల మంది ఏమైనా పర్వాలేదు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళ మీద ఎన్ని విధాల లొంగ తీసుకోవాలని అన్ని విధాల లొంగ తీసుకునే పరిస్థితికి వచ్చారు జగన్ అహంకారి అహంకారి అయితే కూడా పర్వాలేదు ఒక సైకో సైకో కి అహంకారానికి చాలా ఇది కూడా ఉంది సైకో ఎప్పుడు అవతల వాళ్ళు బాధ పెడతా ఉంటే వాళ్ళ బాధ పెట్టి వాళ్ళు బాధ పడతా ఉంటే చూసి ఆనందపడడం అతని సైకాలజీ అదే చేస్తున్నాడు ఈ రోజు మీరు ఒక్కసారి రాష్ట్ర పరిస్థితులు మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మొన్నే పూర్తి చేసుకున్నాం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియన్ డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఈ విధంగా పని చేసిందో కూడా ఒకసారి నెమరు వేసుకున్నాం మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీరు ఒకసారి చూస్తే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు చట్టాలు చేయడానికి అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు చీఫ్ మినిస్టర్ అవుతారు చట్ట సభల్ని గౌరవిస్తారు అక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ ఉంది ఎగ్జిక్యూటివ్కి ఏ విధంగా ఆలోచించారంటే ఎక్కడ కూడా పాలసీలు చట్టాల్ని ప్రజా నాయకులు చేస్తారు చట్ట సభలు లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాన్ని అమలు చేసే బాధ్యత బ్యూరోక్రసీకి అప్పచెప్పారు అది కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టారు ఈ రాష్ట్రంలోనే ఉంటే కులాలు మతాలు ఇవన్నీ పెట్టుకొని మళ్ళా రాగ ద్వేషాలతో పనిచేస్తారు కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకొచ్చి 60-70% 70-75% నాన్ లోకల్స్ నేసారు ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ నేర్చుకున్నారు ఈరోజు అలాంటి ఎగ్జిక్యూటివ్ మొత్తం నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చింది మూడో జుడిషియరీ ఈ రెండు వ్యవస్థల్లో గాని సమాజంలో గాని ఎక్కడైనా సమస్యలు ఉంటే జుడిషియన్ పెడితే జుడిషియరీ కింద నుంచి మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు న్యాయం జరగడం లేట్ అవుతుందేమో కానీ చెక్స్ అండ్ బ్యాలెన్స్లో అల్టిమేట్గా న్యాయమే గెలుస్తుంది ఓసారి న్యాయం కూడా వాళ్ళకు ఆ శక్తి లేకుండా పోరాడలేకుండా అపజయం పొందిన వ్యక్తులు కూడా ఉంటారు కానీ మెజారిటీ టైంలో న్యాయం గెలుస్తుంది అది కూడా ప్రూవ్ అయింది